ఉనగన్నవాన నా పిల్లలు ఉనుకు పట్టినారు తల్లి, తాత గుడిసెలో నా ఫలనిస్తావా? ఒరేయ్, ఇంతమందికి ఈ గుడిసెలో స్థలం సరిపోదు. ఈ గుడిసెను ఎవ్వరు తాకినా కూలి కింద పడును. ఈ గుడిసె కూలిన మళ్ళీ ఎవరు కట్టిస్తారు? అమ్మా, ఆ గుడిసె కూలిన నేను మళ్ళీ కట్టిస్తాను తల్లి. ఒరేయ్, ఆ గుడిసె కాదురా ఈ గుడిసె. అమ్మా, ఆ గుడిసెనమ్మా. ఈ గుడిసె అంటే ఆ గుడిసె అంటావేమిరా? ఈ గుడిసె అంటేనే లోపలికి రానిస్తాను. నేను అది మాత్రం అనలేను తల్లి. అరేయ్, అనకుంటే ఇక్కడి నుండి వెళ్ళిపోండిరా. ఆడికెళ్ళి వాళ్ళు బయలెల్లినారే మూయమ్మలాలా మాయమ్మలాలా. గుడిసెలో ఇది అమ్మ కూసోని కిల్ల కిల్ల నవ్వుతుందమ్మా. కన్న కొడుకులను మాందాత రాజు వెంట పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. విమలాంగి బాధలు గనరే ఓయమ్మలారా మాయమ్మలారా. అమ్మా నాన్నా, మాకు చాలా ఆకలి అవుతుంది, మాకు ఏదన్నా తినబెట్టుండమ్మా. దుంపలు తీసుకొచ్చినా, దుంపలు ఉడకబెట్టి మన పిల్లలకు తినబెడదాం. నాదా, దుంపలను ఉడకబెట్టనీకి మన వద్ద కుండలు లేవు కదా. ఒరేయ్ మాందాత, నా పేరు మీద బొమ్మను చేసి కొరడా దెబ్బలు కొడతావా? దెబ్బకు దెబ్బ తీయనిదే నిన్ను వదిలిపెట్టను. ఇది నా జారమ్మా, అప్పుడు ఇది నా జారమ్మా, మరి ఏమీ చేస్తారమ్మా? అప్పుడు ఇది నా జారమ్మా, కుంట కట్టా మీదానమ్మా, కుంట కట్టా మీదానమ్మా, సాకరి పొయ్యిగా వించింది కుంట కట్టా మీదానమ్మా. ఆ పొయ్యి మీ
ఎవరురా మీరు నా సాకెర పొయ్యి మీద నన్ను అడగందే ఏమి వండుకుంటున్నారు అమ్మా అడుగుదమన్నా ఎవరు లేకయుండిరి నా పిల్లలు ఆకలికొని అలవటిస్తున్నారు దుంపలు ఉడకబెట్టి నా పిల్లలు ఆకలి తీర్చడమని ఆ కుండలలో దుంపలు ఉడకబెడుతున్నాము తల్లి అబ్బో దుంపలు వట్టిగానే ఉడికించుకొని పోతారా కుండలు పుణ్యానికి వచ్చనేయా నా కుండలకు డబ్బులు ఇయ్యాలే అమ్మా నీకు ఇచ్చుటకు నా వద్ద ఒక్క కాసన లేకయుండెను నీకు ఏమి ఇస్తాను తల్లి ఒరేయ్ డబ్బులు ఇవ్వకున్నా సాకలి ఏదమ్మా నీ ఒక మాట అనుము ఇడిసి పెడతాను అమ్మా అది అనలేను నీకు డబ్బులు ఇవ్వలేను తల్లి అయ్యలారా మమ్మల్ని కొట్టవకండి